వెల్కమ్ టు మై ఛానల్. ఇక మా అనేది చాయ్ పెట్టింది ఫ్రెండ్స్, చాయ్ చేస్తుంది. ఇక ఫ్రెండ్స్ పిల్లలకైతే ఇంకా ఏమకంటే ఏమన్నా తినాలనిపిస్తుంది అంటే మమ్మీ ఈవినింగ్ స్నాక్స్ కోసం ఏమన్నా చేయొచ్చు కదా అనేసి అన్నది. అందుకోసమే సరే చేద్దాం అనేసి మైదా పిండి అయితే నానబెడుతున్నా, పునుగులు చేద్దాం అనేసి. పునుగులు అంటే చాలా ఇష్టం, అప్పుడప్పుడు ఇంట మాకు ఒక బండి ఉంది తెచ్చుకొని తింటారు. అందుకోసమే సరే తీ ఇంట్లోనే చేద్దాం అనేసి చేస్తున్నా. ఇక పిండి అయితే ఇక తడుపుకున్నా. ఇక క్లేలాగా ఉందా మైదా పిండి? అట్లే ఉంటుంది. ఇంకా దీంట్లో అయితే మైదా పిండి అయితే కొంచెం పెరుగు, సాల్ట్, సోడా వేసుకుని అయితే కలిపి పెట్టుకుంటున్నా. ఇది ఒక 1 hour 2 hours అట్లా కలిపి పెట్టుకుంటా. ఇప్పుడైతే మాకు పెద్ద పని ఉంది, మేము మార్కెట్కి వెళ్ళాలి. మా అని నేను మామూలు వచ్చేలోపు మార్కెట్కి పోయి కూరగాయలు తీసుకొని వచ్చి చేస్తాయి ఇక తర్వాత. ఇక మానేమో ఇప్పుడే చేయాలంటుంది, ఇప్పుడే కలిపినా ఇప్పుడే చేయనికి రాదు, మళ్ళీ చట్నీకి ఇట్లా వేయాలి కదా అనేసి అమ్ములు వచ్చినాక వేడివేడిగా వేసిద్దాం అనేసి అయితే పిండి తడిపి పెడుతున్నాం. అలాగే ఇక చాయ్ అయితే పెట్టుకున్నాం. లే చాయ్ కలర్ చేంజ్ అవుతుంది అని నువ్వెందుకు మార్కెట్కి మరి? సరే రా, ఈరోజు కూరగాయలు ఏమేమి తీసుకున్నావు నువ్వే చెప్పు. నువ్వు ఏ కూరగాయలు తీసుకోమంటే అదే కూరగాయలు తీసుకుంటా, ఎందుకంటే రోజు ఏ కూర వద్దు ఆ కూర వద్దని ఏడుస్తున్నావు కదా. ఇక రేపటి నుంచి నువ్వు వండమన్న కూర వండుతా. పప్పు వదిలిపెట్టు, కూరగాయలు అన్ను. నేను నువ్వు ఏ కూర వండమంటే అదే కూర వండుతా. ఇప్పుడు కూరగాయలు నీతో తీపిస్తా, టమాటా ఏ కూరగాయలు తీసుకోవాలనేసి. టమాటా కూర, బెండం కూర, దోశ పిండి అయితే పట్టాలి. మా అత్త వేసినాక పడతా. మా అన్ని టిఫిన్ దోశలు, గిన్నెలు అయితే ఉన్నాయి, టొమాటో అయితే గిన్నెలు ఉన్నాయి. ఇంకా దొండకాయ తిన్నావు దొండకాయ విత్ పచ్చిపులుసు? దొండకాయ ఫ్రై ఫ్రై పచ్చిపులుసు. ఇంకా వంకాయ మసాలా కూర. మసాలా వంకాయనా? అంత పొద్దున అవుతుందా మసాలా వంకాయ? పొద్దున 7 గంటల వరకే టిఫిన్ కావాలి, మసాలా వంకాయ కావాలి, ఇద్దరు చుట్టూ వేయాలి, రెడీ అయ్యాలని టైం పట్టదా? హాలిడే ఉన్నప్పుడు. హాలిడే ఉన్నప్పుడు చేస్తా. స్కూల్ టైంలో అయితే తొందర అయ్యే కర్రీస్ చెప్పాలి. అయిపోయినాయి ఈరోజు లాస్ట్ ఎగ్జామ్స్. మాకి ఎగ్జామ్స్ అయిపోయినాయి, FA1 ఎగ్జామ్స్ అయిపోయినాయి. మరి రిజల్ట్ ఎంత వస్తుంది? మూతిపోతే వాళ్ళు పెట్టాక కాలిపోతుంది. రిజల్ట్ వచ్చినాక చెప్తాను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అమ్మలు అందరు ఎడ్లరు, మేమైతే మస్తున్నాం. సో ఈరోజు అయితే మా అమ్మ అయితే స్నాక్స్ కోసం అని అయితే పునుగులు అయితే వేస్తుంది. సో మేమైతే ఇప్పుడే స్కూల్ నుంచి అయితే వచ్చేసినాం. సో ఇప్పుడైతే మా అమ్మాయి ఏం చేస్తుందో చూద్దాం. మమ్మీ ఫ్రెండ్స్ చూడండి, మమ్మీ పునుగులు చేస్తుంది. హాయ్ చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్. మమ్మీ హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. నేను అప్పుడే ఇంట్రడక్షన్ ఇచ్చేసిన, అల్లని ఇంతకుముందుకి వీడియో స్టార్ట్ చేసిన పిండి కలిపేటప్పుడు. ఇలా అవునా? వీడియో తీస్తున్నా, వీడియో తీసినట్టు మా అమ్మకు తెలియదు, ఇప్పుడే వీడియో స్టార్ట్ చేస్తున్నా అనేసి అనుకుంది. అప్పుడే పిండి కలిపేటప్పుడు వీడియో అయితే స్టార్ట్ చేసిన. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అయితే పిల్లలకు పునుగులు వేసిస్తున్నా, వేడి వేడి పునుగులు అయితే వేసిస్తున్నా. వాటి కోసం అయితే చట్నీ చేస్తున్నా. అదేనైతే పల్లీలు అయితే ఏంటి సలారా పెడుతుంది. సో ఇక్కడ మా హనీ ఏం చేస్తుంది? ఏం చేస్తున్నా? ఈరోజు ఏం ఎగ్జామ్? ఎగ్జామ్స్ అయిపోయినాయి. అయిపోయినాయి ఈరోజు? ఈరోజు ఉండేనా? ఉండే. ఎట్లా రాసిన? ఎట్లా రాసిన? మంచిగా రాసినా. మార్క్స్ రాకపోతే చూద్దాం మీ పని మమ్మీ చేస్తుంది. సారాసం పట్టుకొని అప్పుడే తినడం స్టార్ట్ చేస్తుంది. చట్నీ అదుపుని తింటే బాగుంది మమ్మీ. చట్నీ ఏలేం కాదు, దగ్గొస్తుంది. చాక్లెట్ తింటుంది అందుకనే. నీకు చాక్లెట్ మొత్తం పుట్టు రక్కవాలి అని చెప్పిన. సూపర్ సూపర్ వంగుతున్నాయి. అక్క మమ్మీ తప్పని తెచ్చింది. క్లప్పర్ కదా, క్లప్పర్ టిక్టాక్ క్లిప్స్. బటర్ఫ్లై అది నీదే కాదు, బ్లూ నాది అని కొడతా. బ్లూ నా ఫేవరెట్ కలర్. ఏంటి ఈ మన మమ్మీ? నాకు తెలియదు. రెండు కలర్స్ ఏంటి? పింక్ ఉందా?
అన్నప్పుడు పింక్ ఇది. ఫ్రెండ్స్ ఇది నాది, బాగుంది కదా ఇది. ఒక ప్లక్కర్ మమ్మీకి అయిపోయినా నాడు. కూరగాయలు మొత్తం చదరాలి ఇప్పుడు నువ్వు పట్టు. అలా పట్టుకుంటే చేతి ఎట్లనా అవుతుంది. భరిస్తుంది గ్యాస్ కన్నా అయితే. ఎట్లుందిరా చట్నీ, బాగుందా? బయట తెచ్చే పునుగులు లెక్కున్నాయా? అవి ఇంకా బాగుంటాయి. అంతేనా? ఏవైనా బయటే బాగుంటాయిలే కానీ. ఓకే ఫ్రెండ్స్, ఇది మా వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట అవడండి, గంట అవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.